नमस्ते याक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस ఆర్గనైజింగ్ సెక్టర్ గా టూరిజం అభివృద్ధి ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి జిల్లాలో మళ్ళీ పెరిగిన కరోనా స్పీడ్ పెరుగుతున్న కేసులు మరణాల సంఖ్య జిల్లాలో నిండుకున్న రక్త నిల్వలు రక్త సేకరణకు సంస్థల కసరత్తు కాలుష్య కోరల్లో మహానగరం ట్రాఫిక్ పొల్యూషన్ తో నగరవాసుల ఇబ్బందులు కరోనా పౌష్టికాహారంగా కోడిగుడ్డు డిమాండ్ పెరగడంతో ఆకాశాన్నంటుతున్న ధరలు ఇక వార్తల వివరాలు చూద్దాం రాష్ట్రంలో టూరిజం ను ఒక ఆర్గనైజింగ్ సెక్టర్ గా తయారు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు బిఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టిన పలు హోటల్స్ కు టూర్ ఆపరేటర్లకు సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పర్యాటక రంగంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టామన్నారు ఏపీలో 13 జిల్లాల్లో 12 ప్రాంతాలు గుర్తించామన్నారు త్వరలో టూరిజం పాలసీలు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో వ్యాపార రంగం తర్వాత టూరిజాన్ని ఆదాయ వనరుగా మార్చుతామని అన్నారు ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున విశాఖపట్నంలో చేసుకుంటూ చాలా సంతోషం ఎందుకంటే మనందరం తెలుసు విశాఖపట్నానికి ఇట్స్ హావింగ్ ఇట్స్ ఓన్ నేచురల్ అడ్వాంటేజ్ అందుకే దీన్ని మరి సిటీ ఆఫ్ డెస్టినీ అని మరి ఎంతో మంది ఇందాక ధర్మశ్రీ గారు చెప్పినట్టు కవులు విశాఖ అందాలని ఎన్నో పాటల్లో మరి రాయటం మనం చూపించడం జరిగింది మరి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ విశాఖ నగరాన్ని ఒక్కసారి సందర్శించాలి అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు జీవితంలో ఒకసారి కానీ మరి వెస్ట్ కోస్ట్లో గోవా ఉంటే మరి ఈస్ట్ కోస్ట్లో వైజాగ్ ఉంది ఒక పక్కన మరి విశాఖ యొక్క విశిష్టత ఏంటంటే ఒక పక్కన మన సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టుకుంటూ ఇంకో పక్కన దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది సో ఈ సర్వీస్ సెక్టర్లో టూరిజం వల్ల ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంటే లైక్ ఎనీ అదర్ అన్లైక్ ఎనీ అదర్ సెక్టర్ per capita investment in tourism employment generation is almost 10 times compared to any other sector kabatti every state every government gives lot of priority to this sector kabatti united nation world trade organization tourism organization vallu kuda prati samastham oka theme meeda ee karyakram nirvahinchadaniki plan chestunnaru ee samastham tourism and rural development tourism and rural development manandiki telusu tourism lo there are number of themes so a number of themes meda anni rashtrallo alaga anni deshallo vallu unna opportunity vatti plan chestunnaru develop chestunnaru adhe vidhanga mana rashtramlo kuda andhra pradesh lo manaki religious tourism water based tourism adventure tourism heritage tourism itvanti medical tourism the second important vertical of the tourism అలాగే ముఖ్యంగా మన విశాఖపట్నంలోని చూస్తే ఎత్కోపాల్ లాంటి ప్లేసెస్ లో రూరల్ టూరిజం ప్రమోట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి జిల్లాలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి తగ్గినట్టే తగ్గి మళ్ళీ క్రమంగా పెరుగుతుండడంపై జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు తాజాగా 450 మందికి వైరస్ సోకింది చికిత్స పొందుతూ 5 మృతి చెందారు దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49551 కి మృతుల సంఖ్య 388 కి చేరింది జిల్లాలో కరోనా కేసులు 50000 కు చేరువవుతున్నాయి కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన కేసులు మళ్ళీ స్వల్పంగా పెరుగుతున్నాయి గత 5 రోజులుగా నెమ్మదిగా కేసులు పెరుగుతుండడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది తాజాగా 450 మందికి ఈ వైరస్ సోకింది చికిత్స పొందుతూ 5 మరణించారు దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49551 కి మృతుల సంఖ్య 388 కి చేరింది
44,984 మంది డిశ్చార్జ్ కాగా 4,229 మంది వివిధ ఆసుపత్రుల్లో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. కరోనా నేపథ్యంలో దాతలు ముందుకు రాకపోవడమే ఈ పరిస్థితికి కారణం. సాధారణంగా వేసవిలో ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. కరోనా కారణంగా కళాశాలలు ప్రారంభం కాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నిర్వాహకులు చెబుతున్నారు. अन्नी दानाल्लोकी रक्तदानं महादानं. मनिषि प्राणान्नि निलबेट्टे शक्ति रक्तानिकि मात्रमे उंदि. अयिते इंतटि विलुवैन ई रक्तानिकि करोना पुण्यमा अनि इप्पुडु कोरत एर्पडिंदि. साधारणंगा प्रति ऐट वेसविलो रक्तानिकि कोरत एर्पडुतू उंटुंदि. कळाशालकु सेलवुलु कावडं, विद्यार्थुलंता स्वंत ऊळ्ळकु वेळ्ळिपोवडं, रक्तदान शिबिरालु निर्वहिंचेंदुकु अवकाशं लेकपोवडमे ई परिस्थितिकि कारणं. अयिते ईसारि वेसवि सीजन् मुगिसि 3 नेलल दाटुतुन्नप्पटिकि పరిస్థితులు మాత్రం మార్పు కానరావడం లేదు. కళాశాలలు ప్రారంభం కాకపోవడం, విద్యార్థులతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నెలల తరబడి రక్తానికి కొరత ఏర్పడింది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రక్తం అందించే అవకాశం బ్లడ్ బ్యాంకులకు లేకుండా పోయింది. జిల్లాలో గల 14 పైగా బ్లడ్ బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లు సమాచారం. జిల్లాకు 14 పైగా బ్లడ్ బ్యాంకులు ఉండగా మహా విశాఖలో 10 వరకు ఉన్నాయి. మహా విశాఖ పరిధి బ్లడ్ బ్యాంకుల్లో కరోనాకు ముందు ఒక్కో బ్లడ్ బ్యాంకుకు నెలకు 800 నుండి 1500 యూనిట్ల వరకు రక్తం సమకూరేది. కళాశాలలు పనిచేయడంతో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకొచ్చేవారు. అవసరానికి తగ్గ రక్తాన్ని ఇవి సరఫరా చేయగలిగేవి. ఎందరో ప్రాణాపాయం నుండి బయటపడేవారు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. వైరస్ ఉద్రిక్త నేపథ్యంలో ప్రముఖుల పుట్టినరోజులు, శుభకార్యాలు, ఆయా సంస్థల వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించే పరిస్థితి కానరావడం లేదు. కళాశాలలు తెరుచుకోకపోవడంతో రక్త నిధులకు రక్తం చేరడం లేదు. దీనివల్ల బ్లడ్ బ్యాంకుల్లో నిలవలు నిండుకున్నాయి. రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రాణదాతలుగా నిలవాలని బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేము 22 ఇయర్స్ నుంచి రోటరీ బ్లడ్ బ్యాంక్ నడిపిస్తున్నాం. మాది 24 అవర్స్ 365 డేస్ నడిపే అతి కొద్ది బ్లడ్ బ్యాంక్ సేవలు మాది ఒకటి అండి. ఈ కోవిడ్ టైంలో అందరూ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు బ్లడ్ దొరక్క. దీనికి ప్రధాన కారణాలు ప్రజల్లో ఉన్న భయం, అపోహలు. అంటే అసలు బయటకు రావడానికే భయపడుతున్న ప్రజలు బ్లడ్ ఇవ్వడానికి అసలు ముందుకు రావట్లేదు. సో దాంతో మేము అన్ని రకాలు కూడా ప్రజల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. అయినా సరే ప్రజల్లో ఈ భయం, అపోహలు ఎక్కువగా ఉన్నాయి. సో మా బ్లడ్ బ్యాంక్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. ఎందుకంటే ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. పరిపాలనా రాజధానిగా అవతరించనుంది. ఈ మేరకు గవర్నర్ రాజముద్రను కూడా వేసుకుంది. నవ్యాంధ్రలో అతిపెద్ద నగరమైన విశాఖను వేధిస్తున్న ట్రాఫిక్ పొల్యూషన్ ఇబ్బందులపై ఏసీటీ కథనం. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో అతిపెద్ద నగరంగా విశాఖ నగరం అవతరించింది. మొన్న ఆర్థిక రాజధానిగా, నిన్న స్మార్ట్ సిటీగా, నేడు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా తన స్వరూపాన్నే మార్చుకోనుంది. ఇలా ఇంతింతై ఒటిడింతై అన్న రీతిలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మహానగరానికి ట్రాఫిక్, పొల్యూషన్ సమస్యలు శాపంగా మారాయి. అంతర్జాతీయ నగరంగా విశాఖ విరాజిల్లుతుండడంతో ప్రముఖుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిత్యం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులెందరో ఈ నగరానికి వచ్చిపోతుంటారు. ఇలాంటప్పుడు వందల మీటర్ల దూరం స్తంభించిపోయే ట్రాఫిక్ వల్ల సామాన్యులు పడ్డ పాట్లు వర్ణనాతీతం. పెరుగుతున్న జనాభా, వాహనాలకు అనుగుణంగా
రహదారుల విస్తరణ మౌలిక సదుపాయాలు సమకూరకపోవడంతో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. మరోపక్క కాలుష్య మహమ్మారి కోరలు కూడా చాస్తూ నగర వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మోటార్ వాహనాలు పలు పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల వల్ల అందాల విశాఖ కాలుష్య కాసారంగా మారిపోతోంది. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం సూచించాలని నగర వాసులు కోరుకుంటున్నారు. ఈరోజు విశాఖపట్నంలోని పొల్యూషన్ ఓ పక్క, ట్రాఫిక్ ఓ పక్క, ఇటువైపు చూసినా సరే పొల్యూషన్గా, ఇటువైపు చూసినా సరే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ చూస్తే మొన్న చూస్తేనేమో గ్రేటర్ విశాఖపట్నం, నిన్నేమో స్మార్ట్ సిటీ, ఇవాళేమో విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని కాబోతుంది, అయిపోయినట్టే మ్యాక్సిమం. ఈరోజు చూస్తే మన ట్రాఫిక్ పరిస్థితి చూస్తే ఎలాగుందంటే ఎటువైపు చూసినా సరే బళ్ళు, ఎటువైపు చూసినా సరే ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, బళ్ళు వేసుకొని ప్రతి ఒక్కళ్ళు తిరిగే పొజిషన్ అయితే ఉంది. ఏపీ రాజధాని విశాఖపట్నం అయినప్పటి నుంచి కూడా ప్రభుత్వం కూడా అధికారులు కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మన రోడ్లు అనేవి చిన్నవి, ఈ రోడ్లు అనేవి పెద్దవి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అండర్ గ్రౌండ్ రోడ్లు కట్టారో అదే ఫ్లైఓవర్ కట్టారు, అటువంటి ఫ్లైఓవర్లు కట్టి అటువంటి అండర్ గ్రౌండ్ రోడ్లు కట్టాల్సిన పరిస్థితి మన మధ్యపాలన సెంటర్లోని, అలాగే ఎన్ఏడి సెంటర్లోని, అలా చాలా చోట్ల చాలా ప్లేస్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున ఎవరైనా విశాఖపట్నానికి రాజధాని కాబట్టి విశాఖపట్నానికి ఎవరైనా సరే డెలిగేట్స్ ఎవరైనా వచ్చారంటే మన పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు చూస్తే ఒక డెలిగేట్ ఎవరైనా వచ్చారంటే ఒక బండి ఇలా ఆగిందంటే ఇంచుమించు కిలోమీటర్ దూరం వరకు కూడా బళ్ళు ఆగిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని అధికారులు ముందుకుంటే బేరీస్ వేసుకొని ఎటువంటి అవాంతరాలు లేకుండా రోడ్లు, షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద అన్ని వస్తున్నాయి ఈ రోజున. ఆ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్ని వచ్చిన పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పార్కింగ్ అన్నింటికి కూడా పార్కింగ్ సమస్య మెయిన్ మన విశాఖపట్నానికి ఎక్కువగా ఉందన్నమాట. అటువంటి పార్కింగ్ సమస్య షోరూములు అన్నింటికి కూడా వాళ్ళ షరారులో కట్టుకునే విధంగా వాళ్ళు ఉంటేనే పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే రేపు పొద్దున రాజధానికి వచ్చేసరికి ఎవరైనా డెలిగేట్స్ వచ్చి ఏ వాళ్ళ రాజధాని ఏంటి, విశాఖపట్నం ఏంటి, అలాగేంటి, అలాగ ఉంది, ఇలా ఎలా చాలా ఎక్కువ మేము ఎక్స్పెక్టేషన్ చేసాం, ఇప్పుడు చూస్తేమో విశాఖపట్నంలో పార్కింగ్ ఈ విధంగా ఉండడం వల్ల రోడ్లన్నీ ఇరుకైపోవడం వల్ల ఎవరైనా వచ్చి పోయే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇది కరోనా కాలం. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ ఉండాల్సిందే. ఇది డాక్టర్లు చెబుతున్న మాట. ఖచ్చితంగా మాంసాహారం, కోడిగుడ్లు తినాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇమ్యూనిటీ ఎక్కువగా లభించే గుడ్లు, చికెన్ తినడానికి ప్రజలు మక్కువ చూపడంతో వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. తక్షణమే ధరలు నియంత్రించకపోతే కొనుక్కు తినే పరిస్థితి లేదంటూ ప్రజలు వాపోతున్నారు. చికెన్ తింటే జబ్బులొస్తున్నాయి అనే ఆరోపణల సమయంలో కేవలం 30 రూపాయలకే కిలో చికెన్ లభ్యమయ్యేది. అన్లాక్డౌన్ తర్వాత కూడా 150 రూపాయలకు దొరికేది. అయితే ప్రస్తుతం చికెన్ ధర ఇప్పుడు 250 నుండి 280 రూపాయల వరకు పెరిగింది. కోడిగుడ్ల ధరలు కూడా 7 రూపాయల వరకు పెరిగింది. నిన్న మొన్నటి వరకు 3 రూపాయలుగా ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు 7 రూపాయల వరకు ఎగబాకింది. రైతు బజార్లలో 6 రూపాయలకు దొరుకుతున్నప్పటికీ పూర్తి గ్రేడింగ్ అయ్యి చాలా చిన్న సైజు కోడిగుడ్లు మాత్రమే విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో తాజాగా పెద్ద సైజు కోడిగుడ్లు లభ్యమవుతున్నాయి, కానీ ధరలు మాత్రం అధికంగా ఉన్నాయి. సాధారణంగా వేసవిలో చికెన్, కోడిగుడ్ల ధరలు పెరిగేవి, కానీ వర్షాకాలంలో, అన్ సీజన్లో కూడా నాన్ వెజిటేరియన్ ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఇంత భారీగా రేట్లు పెరగడానికి కరోనాయే కారణంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాలంటే ఓవైపు కరోనా భయం కూడా వెంటాడుతుండటంతో లిమిటెడ్గానే దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. మొత్తానికి పెరుగుతున్న ధరలకు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ధరలు పెరిగితే కొనేదెలా, తినేదెలా అంటూ గగ్గోలు పెడుతున్నారు. తక్షణమే ధరలు నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఇటువంటి కరోనా టైంలోని ఈ ఎగ్స్ అవి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కోడి మాంసం తినడం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, కాబట్టి ప్రజలకు మాత్రం రేటు మాత్రం కొండెక్కిపోతుంది. ఇటువంటి కొండెక్కి దానికి కారణం గల పద్ధతులకు మార్చుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండలేరు కదా. అలాగే వెజిటేబుల్స్ కూడా 30 రూపాయలు ఉల్లిపాయలు రోజు 50 రూపాయలు అయిపోయింది. రైతు బజార్లో లైన్లు కట్టి తీసుకుంటున్నారు. అలా కాకుండా బయట రైతు బజార్ రేట్లకే బయట కూడా కాయగూరలు అమ్మినట్టు ఏర్పాటు చేస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇటువంటి లాక్డౌన్ టైంలో కూడా జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్న టైంలో కూడా ఈ రేట్లు అదుపులో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఈ కరోనా టైంలోని ఆరోగ్యంగా ఉండాలంటే కేజీ జీడిపప్పు కొనాలంటే 800 రూపాయలు ఉంది, బాదంపప్పు తినాలంటే 1000 రూపాయలు ఉంది,
ఒక ఫ్రూట్ కొనాలంటే ఒక 50 రూపాయలు 30 రూపాయలు ఉంది. అలాంటి అందుకే అందుబాటులో ఉండేది ఒక కోడిగుడ్డు మాత్రమే. ఈ కోడిగుడ్డులోని ప్రోటీన్స్ విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కోడి మాంసం కూడానా ఈ తిన్న వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ప్లస్ అది ఇమ్యూనిటీ పవర్ కూడా మనిషికి పెరుగుతుంది. కాబట్టి అందరూ చికెన్ ఎగ్స్ తినండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్తో మనం ఫైట్ చేయొచ్చు, కరోనాతో మనం ఫైట్ చేయొచ్చు. రేట్లు కూడా అధికంగా ఉన్నాయి, తప్పదు మరి. ఆ రేటుకి ఏదో పరిష్కారం చేయాలి. చేస్తే ఇంకా ప్రజలకి అందుబాటులో రేటు ఉండాలని కోరుకుంటున్నామండి. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు మాంసకృతులు అధికంగా తినాలని డాక్టర్లు అయితే చెబుతూ ఉన్నారు. కరోనా కంటే ప్రీవియస్ మనం చూసుకున్నట్లయితే అంటే దీనివల్ల మాంసం వల్ల గుడ్లు వల్ల అంటే మాంసం వల్ల ఖచ్చితంగా కరోనా వైరస్ సోకుతుందనే అనుమానంతో మాంసం ధరలు పూర్తిగా తగ్గిపోయి ఉన్నాయి. అయితే ఇమ్యూనిటీ పెరుగుతుందని డాక్టర్లు చెప్పడంతో ప్రస్తుతం ధరలు ఆకాశాన్ని అయితే అంటుతూ ఉన్నాయి. ఒక మాంసం చూసుకుంటే కిలో 250 రూపాయల వరకు ఉంది. అలాగే ఎగ్ చూసుకుంటే రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఒక కోడిగుడ్డు ధర ప్రస్తుతం 7 రూపాయలంటే ఆశ్చర్యం కలగమనదు. సామాన్య మధ్యతరగతి మానవుడు కొనుక్కొని తినే పరిస్థితులు అయితే ప్రస్తుతం ఆ ధరలు అయితే లేవు. వీటిని తక్షణమే నియంత్రించి సామాన్యులకు అందుబాటులో తేవాలని అయితే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. దేవాలయాలలో వరుస దొంగతనాలు చేస్తున్న గ్యాంగ్ని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ రేంజ్ టీఐజీ కాళిదాస్ రంగారావు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా జమ్ము గ్రామంలో హుండీని పగలగొట్టి నగదు దోచుకెళ్లిన ఆరుగురు గ్యాంగ్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి 21,000 రికవరీ చేశామన్నారు. నేరస్తులంతా విశాఖపట్నం బాంబే కాలనీ వాసులుగా గుర్తించామన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. విశాఖపట్నం సంబంధించినటువంటి ఈ క్రైమ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ప్రొఫెషనల్ టెంపుల్ అఫెన్సెస్ గ్యాంగ్ని వీళ్ళు ఇప్పటి వరకు దాదాపుగా 27 కేసులు పీటీలో ఉన్నాయి వీళ్ళ మీద డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో. ఇప్పుడు వీళ్ళని అరెస్టు చేసిన తర్వాత వీళ్ళు కన్ఫెస్ చేసినవి 19 కేసులు. వాటిలో 8 కేసెస్ సిటీ కానివ్వండి, విజయనగరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, 8 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇంకా 11 కేసులు రిపోర్ట్ చేయలేదు. సో అవి కూడా రిపోర్ట్ చేసి వాటిని కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. వీళ్ళు యొక్క ఎంఓ ఏమిటంటే ఈ టెంపుల్స్నే వీళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆ టెంపుల్ హుండీల్ని తీసుకోవడం, వాటిని టార్గెట్ చేసి తాళాలు ఏమైనా ఉంటే బ్రేక్ ఓపెన్ చేసి వాటిలో ఉన్నటువంటి క్యాష్ వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అది ఒక మీరు హుండీ కూడా చూసి ఉంటారు, దాంతో పాటుగా ఒక రాడ్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కడైనా టెంపుల్ కనిపిస్తే ఆ టెంపుల్ని వాళ్ళు ఎవరు లేరనుకుంటే అక్కడికి వెళ్ళి ఈ హుండీ పగలగొట్టి దానిలో దొంగతనం చేస్తూ ఉంటారు. అందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే ఇలాంటివి జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థ వెంటనే స్పందిస్తుంది, తగిన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి జరిగినప్పుడు దయచేసి ఎవరు కూడా ప్రజల్లో అపోహలు పెంచడం కానీ ఈ మతపరమైనటువంటి అంతరాలు పెంచేటువంటి ప్రయత్నాలు చేయటం కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం కానీ దయచేసి చేయొద్దు. బ్లడ్ అండ్ ప్లాస్మా డోనర్స్ విశాఖ శాఖ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించింది. ప్రతి 3 నెలలకొకసారి నిర్వహించే రక్తదాన శిబిరంలో భాగంగా భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో రోగులకు రక్తంతో పాటు కరోనా బాధితులకు అవసరమయ్యే ప్లాస్మా దానం ఆవశ్యకత పట్ల అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధి రాజకుమారి మాట్లాడారు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం నగరంలో అవసరానికి సరిపడా రక్త నిధులు లేకపోవడంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటువంటి కష్ట సమయంలో రక్తదానానికి ముందుకు వచ్చిన యువతను అభినందించారు. ప్లాస్మా బ్లడ్ డోనర్స్ గ్రూప్ విశాఖపట్నం గ్రూప్ అని క్రియేట్ చేసాం. అంటే ప్లాస్మా డొనేట్ చేయడానికి అదే లైక్ కోవిడ్ వారియర్స్కి మేము మోటివేట్ చేస్తున్నాం ప్లాస్మా డొనేట్ చేయమని. ఇప్పుడు 20+ మేము అలాగా ప్లాస్మా డొనేట్ చేయడం జరిగింది మా గ్రూప్ నుంచి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ బ్లడ్ బ్యాంక్స్లో షార్టేజ్ ఆఫ్ బ్లడ్ ఉండడం వల్ల మేము బ్లడ్ క్యాంప్ కూడా చేయాలనుకుంటున్నాం. సో ఈరోజు భగత్ సింగ్ గారి బర్త్డే సందర్భంగా ఈ బ్లడ్ క్యాంప్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో చేయడం జరుగుతుంది. మాతో ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ వాల్టర్, బీజీ హ్యూమనిస్ట్ గ్రూప్ కూడా కలిసి
బ్లడ్ డొనేట్ చేస్తున్నారండి. ఈరోజు రాజ్ కుమారి గారు తర్వాత ఇన్నర్ క్లబ్ తాలూకా వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది ఈ కరోనా టైంలో చాలా 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 ఆనందిస్తున్నాం అండి. ఎందుకంటే ఎక్కడ ఏ బ్లడ్ బ్యాంకుల్లో కూడా 1% కూడా బ్లడ్ అవైలబిలిటీ లేదు. కానీ ఏంటంటే మేము అడిగిన వెంటనే ఈ ఇన్నర్ క్లబ్ వాళ్ళు రాజ్ కుమారి గారు అలాగే ప్లాస్మాతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్నో చేస్తామని మాట ఇచ్చారు. అలాగే జగదీష్ గారు కూడా ఏంటంటే ఇదివరకు 2-3 క్యాంపులు మా దగ్గర చేశారు. కాకపోతే ఈ కరోనా టైంలో కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ చేస్తామండి. మీకు ఎందుకు ఈ క్రైసిస్ని మేము ఎలాగైనా పూరిస్తామండి అని అంటున్నారు. అలాగే ప్లాస్మా ఎంతైతే క్రైసిస్ ఉందో ఆ ప్లాస్మా దీంట్లో కూడా ఫస్ట్ మాకు ఇది ఇనాగ్రేషన్ అయిన వెంటనే వచ్చి మాకు స్పందించి ప్లాస్మా డోనర్స్ని 10 మంది దాకా మాకు ఇవ్వడం జరిగింది. న్యూ విఎస్ఎస్ కాస్మిక్ బ్యూటీ పార్లర్ బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ప్రారంభమైంది. వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లర్ నిర్వాహకులు దివ్య భానులు మాట్లాడారు. పార్లర్ ద్వారా మహిళల సౌందర్య అభివృద్ధికి అందిస్తున్న సేవలను వారు వివరించారు. ఇక్కడ విఎస్ లేఅవుట్లో విఎస్ఎస్ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసాం. ఇక్కడ అందరికీ రీజనబుల్ ప్రైస్, ఇంకా కాస్మెటిక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. సో ఎవ్రీవన్ కమ్ అండ్ విజిట్ విత్ అస్. మీకు బెస్ట్ ఇవ్వడానికి వీ విల్ ట్రై ఫర్ దట్. బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. విఎస్ లేఅవుట్లోని విఎస్ఎస్ కాస్మెటిక్ బ్యూటీ పార్లర్ ఓపెన్ అయింది ఈరోజే. దివ్య గారు రన్ చేస్తున్నారు. దివ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు ఓపెనింగ్ అయింది. సో ఇక్కడ ఆల్ సర్వీసెస్ అవైలబుల్, లేడీస్కి ఎస్పెషల్లీ అన్నీ అందుబాటులో దొరుకుతాయి. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగిస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడ సీతమ్మదార్లోని ఈరోజు దివ్య గారు బ్యూటీ పార్లర్ ఓపెన్ చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ అందరికీ అందుబాటులో చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. షాప్ కూడా చాలా రీజనబుల్గా అన్ని ప్రైజెస్ కూడా పెట్టారు. ఇక్కడ ఫేషియల్ అయితేనేమి, హెయిర్ కటింగ్ అయితేనేమి, ప్లస్ అన్ని కూడా దీంట్లోని అన్ని సౌకర్యాలు కూడా ప్లస్ ఏసీతో కూడా వీళ్ళు ఏర్పాటు చేశారండి. ఈ దివ్య గారు ఈ షాప్ ఈరోజు ఓపెన్ చేసి చాలా బాగా ఇక్కడ అందరు స్త్రీలకి కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేసి చక్కని తక్కువ ధరలకే ఏర్పాటు చేసి అందరికీ సౌకర్యకరంగా ఉండేటట్టుగా చేసినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. స్వాతంత్ర సమరయోధుడు విప్లవ కిశోరం భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు మద్దిలపాలెం కోడలి వద్ద జరిగాయి. సిఐటియు అనుబంధ శ్రీ సాయి దుర్గా మ్యాక్సీ క్యాబ్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర పోరాట అధ్యాయంలో యువతలో దేశభక్తిని నింపిన విప్లవ యోధుడు భగత్ సింగ్ అని వారంతా కొనియాడారు. వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంతాప సభ, మాధవధార ఏపీ స్టేట్ తెలుగు ఫిల్మ్ టీవీ ఇండస్ట్రీస్ అసోసియేటెడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యాలయంలో జరిగింది. బాలు చిత్రపటానికి ఫెడరేషన్ సభ్యులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు భూపతిరాజు శ్రీనివాసరాజు, ఎస్ నారాయణరావులు మాట్లాడారు. 5.5 దశాబ్దాలుగా 16 భాషల్లో 41,000కు పైగా గీతాలు ఆలపించి జన హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన సినీ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యమని పేర్కొన్నారు. ఆయన మృతి చిత్రసీమకు పెద్ద లోటన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు మన ఆయన అకాల మరణం యొక్క తెలుగు ప్రేక్షకులు కానీ ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ కళాకారులు కానీ గాయని గాయకులు కానీ ఇది ఒక దిగ్భ్రాంతి గురిచేసింది. ఎందుకంటే ఆయన పాడినటువంటి పాటలు నిజంగా అమోఘం. ఆయన వాయిస్ ఆలకిస్తూ ఉంటే, ఆ మధురమైనటువంటి పాటలు ఆలకిస్తూ ఉంటే ఎంతో హాయి కల్పించి ఒక మంచి వాతావరణంలో తీసుకెళ్లే వ్యక్తి అయినా మరి ఆయన హాస్పిటల్లో మరి కోలుకుంటున్నారని అనుకున్నాం. కానీ మరి హాస్పిటల్ నుంచి ఆయన మరి మరణం చూసిన తర్వాత అందరూ కూడా మరి విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని మా సినీ అండ్ టీవీ స్టేట్ ఫెడరేషన్ కమిటీ వారందరూ కూడా మరి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకి మరి ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
గాజువాక బీజేపీ కన్వీనర్ కేఎన్ఆర్ ఆర్థిక సహాయంతో పెదగంట్యాడ నెల్లిముకు జంక్షన్లో 300 మందికి రక్త గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్మాతో కరోనా రోగికి నయమవుతోందని, అందుకే ఇలా రక్త గ్రూప్ పరీక్ష నిర్వహించి అర్హులైన వారి నుంచి ప్లాస్మాను సేకరించడం ద్వారా ప్రాణదానం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. యువకులు ఇలాంటి మహత్ కార్యక్రమానికి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి అప్పల నరసమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో ఈరోజు బయటకు రావడానికే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా భయపడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో మన నవీన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు అప్పలసన్న ఛారిటబుల్ ట్రస్ట్ పేరు మీద రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ప్లాస్మా దానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడం, అలాంటి గొప్ప కార్యక్రమం ప్రవీణ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి క్యాంపులు మరిన్ని మీరు ఏర్పాటు చేయండి. తప్పనిసరిగా మా పరిస్థితి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే ప్లాస్మా ఇవ్వడం అంటే ఒక ప్రాణాన్ని రక్షించినట్లే. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఎవరికి ఏ గ్రూప్ తెలియదు. క్షణాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, బ్లడ్ అవసరమైనా సరే, ప్లాస్మా అవసరమైనా సరే, మరి బ్లడ్ లోనే ప్లాస్మా ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రాణాలు రక్షించే వాళ్ళు అవుతాం. గాజువాక సిపిఐ ఆధ్వర్యంలో బీసీ రోడ్ కాకతీయ ఐటీఐ కోడెల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ గాజువాక జోన్ ఇన్ఛార్జ్ కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 8 నెలల క్రితం తవ్విన రోడ్లు ఇప్పటికీ పూర్తి చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి చొరవ తీసుకుని పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా కాంట్రాక్టర్ అండి, మేమేం చేసినా పర్వాలేదండి, మీరు అనుభవించండి అనేటువంటిది అనుభవం మాకు ఇచ్చారు, లాభం వాళ్ళు పొందుతున్నారు. ఇదే దాని మీద మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తే మాకు చెప్పింది ఏంటంటే మన నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు టెండర్ వేశారని, ఈ రోడ్లు ఎమ్మెల్యే గారు కోటాలోను ఈ రోడ్లు అవుతాయని దాదాపు 6 మాసాలు అయ్యిందని వారు చెప్తా ఉన్నారు. మరి 6 మాసాలు పెట్టే రోడ్లకి ఈ రోజు రోడ్లు తవ్వే వారికి వీళ్ళిద్దరుకున్న కనెక్షన్ ఏంటి, వీళ్ళిద్దరుకున్న కనెక్షన్ ఏంటి ఈ రోజు జరుపుకుంటున్నాం. జనరల్గా టెండర్ల మీద వచ్చేటటువంటి రోడ్ల గురించి అని చెప్పేసి నాగిరెడ్డి గారు రోడ్లు వేస్తున్నారు దాని గురించి మేము ఆపేమని వీరు చెప్తా ఉంటే దానికి బిల్లు వచ్చి అండర్ గ్రౌండ్ ప్రాసెస్లో జరుగుతున్న పని విధానాల మీద వాళ్ళు బిల్లు తీసుకొని అంటే ఒకే పని మీద ప్రభుత్వ సొమ్ము మీద ఇద్దరు బిల్లు చేసుకుంటున్నారు. ఇద్దరు బిల్లులు అంటే ఇటువంటి బిల్లులతోటి మా ప్రజలను మోసగించి అధికారం చేతికి ఇచ్చాం కాదా అని చెప్పేసి ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల మీద మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్గనైజింగ్ సెక్టర్ గా టూరిజం అభివృద్ధి, ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి. జిల్లాలో మళ్లీ పెరిగిన కరోనా స్పీడ్, పెరుగుతున్న కేసులు మరణాల సంఖ్య. జిల్లాలో నిండుకున్న రక్త నిల్వలు, రక్త సేకరణకు సంస్థల కసరత్తు. కాలుష్య కోరల్లో మహానగరం, ట్రాఫిక్ పొల్యూషన్తో నగరవాసుల ఇబ్బందులు. కరోనా పౌష్టికాహారంగా కోడిగుడ్డు, డిమాండ్ పెరగడంతో ఆకాశాన్నంటుతున్న ధరలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.